చిత్తూరు జిల్లా వరదయ్యపాలెం మండలం అంబికాపురం సమీపంలో రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందనే సమాచారంతో ఎస్ఐ హనుమంతప్ప తన సిబ్బందితో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో రెండు ఆటోలలో తరలిస్తున్న 2000 కిలోల రేషన్ బియ్యాన్ని గుర్తించి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఈ బియ్యం తరలిస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ హనుమంతప్ప తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పేదలకు సరఫరా చేసే బియ్యాన్ని అక్రమ రవాణా చేయడం నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడితే చట్టపరమైన చర్యలు ఉంటాయని, ఇంకా మండలంలోని ఇతర ప్రాంతాల్లో ఎవరైనా రేషన్ బియ్యాన్ని అక్రమ రవాణా చేస్తుంటే తమకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ హనుమంతప్ప కోరారు. దీంట్లో ముఖ్యంగా సురేష్ అనే అతను కుప్పేరు తాగలకు సంబంధించిన సురేష్ అబ్స్కాండింగ్ లో ఉన్నాడు. ఇంకా కొంతమంది అతని వెనుక ఉన్నారని సమాచారం ఉంది. వాళ్ళు కూడా త్వరలో అరెస్ట్ చేస్తాము. ఎవరైనా కూడా మండలంలో ప్రభుత్వం సబ్సిడీకి సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలించిన వ్యాపారం చేస్తే వాళ్ళు ఎంతటి వారైనా అటువంటి వారిపైన కఠినమైన చర్యలు తీసుకుంటాము. మా పై అధికారులు కూడా ఈ విషయంలో చాలా స్ట్రిక్ట్గా ఉన్నారు. ఖచ్చితంగా ఇట్లా అక్రమాలు ఈ రేషన్ బియ్యం ద్వారా జరగకుండా చూస్తాము. ఎవరైనా ఇట్లా ఉంటే సమాచారం ఇస్తే ఇమీడియట్గా సదరు సమాచారం పైన స్పందించి తగు చర్యలు